ఈ రోజు కూడా అది ఆదేశిత కాల్పులు, కాల్చమని చెప్పి కాల్పించిన కాల్పులు. అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాలశౌరి చనిపోయిన తర్వాత, సిపిఎం కార్యకర్తలు ఇద్దరు చనిపోయారు, చనిపోయిన తర్వాత ఈ రోజు కూడా అక్కడ స్థూపం కట్టడానికి కానీ ఆ చేసిన తప్పని కానీ ఈ రోజు కూడా అంగీకరించలేదు తెలుగుదేశం పార్టీ. ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారండి? నేను అనేది ఒక్కొక్క మాట అవుతుంది సూటిగా తెలుగుదేశం పార్టీని. తెలుగుదేశం పార్టీ ఒకటి కాదు, ఏ స్కీమ్ ఈ రోజు మీరు ఎవరో ప్రశ్నించారు, మేము చేసిన పనులు చెప్పుకోవట్లేదు. కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి పుట్టి పెరిగి చదువుకొని పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లలు పుట్టి ఉద్యోగాల కాడ మొదలుపెట్టి చచ్చిపోతే ఇంటి దాకా కార్లో పంపించే కార్యక్రమం, సాచ్యురేషన్ పద్ధతిలో అన్ని చేయకపోవచ్చు, కానీ మాది ప్రారంభమైన పథకాలు, జరుగుతున్న పథకాలు మేము చెప్పుకుంటాం. నమ్మాల్సింది ప్రజలు కదా. మీరు చేసిన పథకం ఒక్కటి చెప్పండి ఏదన్నా ఉంటే. ఏమన్నా చెప్పారా అంటే ఎన్టీ రామారావు పెట్టిన ఎన్టీ రామారావు పేరు పెట్టి తీసి దాన్ని రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు. ఇట్లా పేర్లు మార్చుకొని గందరగోళ పడటం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ ప్రేమ తెలుగుదేశం. రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడుకి మధ్యన జరిగిన ఒప్పందం ఇది. దానికి మీరు ఒప్పందం చెప్తే అధికారంలోకి వచ్చినట్టే మేము అంగీకరించు. నీ ఒప్పందానికి అంగీకరిస్తే ఇది ఎక్కడ మీరు ఇప్పుడు చెప్తున్నా? తెలుగుదేశం పార్టీ గత చరిత్ర, ఇక్కడ పెద్ద సమస్య కాదు. గత చరిత్ర అయినా చిన్నదే అయినా ఒక సూచి పట్టుకుని తిరిగేటప్పుడు ఒక బొక్క పెడితే యానమ్మ నీళ్లు కారుతాయేమో అని చూసేసి మేము దాన్ని తెలుగుదేశం పార్టీ భిన్నాభిప్రాయంతో వస్తా ఉంది. వచ్చిన తెలంగాణ విచ్ఛిన్నం చేసే చర్యలో ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉన్నామని ప్రజలు కాబట్టి నేచర్ చంద్రబాబు కాబట్టి రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. హోంమంత్రి, ఇరిగేషన్ ఈ రెండు శాఖలు కూడా టీడీపీకి ఇచ్చేదానికి ఆల్రెడీ ఒక అంగీకారం కుదిరింది అని టీఆర్ఎస్ చెప్తా ఉంది. రంగారెడ్డి గారు, సరే నిజమే, చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారికి ఒప్పందం చేసుకోకముందు వాళ్ళకు ఒక పిటిషన్ ఇచ్చిపోయినట్టుగా మా మిత్రుడు చెప్తుండ్రు. ఇవి మేము ఒప్పందం చేసుకుంటున్నామని ఇవాళ 7 కిలోల బియ్యం తెలంగాణ ప్రజలకు ఇచ్చేటట్టు, ఇప్పుడు ఇవాళ ఆరోగ్యశ్రీ అన్న అందరికి అందుబాటులో ఉండేటట్టు, ఇవాళ అందరికి డబుల్ బెడ్రూమ్ కట్టి 5 లక్షల రూపాయలు ప్రతి కట్టుకున్న వాడికి ఇచ్చే రూపంగా, ఇవాళ 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటట్టు, ఇవన్నీ ఒప్పందాలు చేసుకొని చంద్రబాబు నాయుడు పోయినట్టుగా మా మిత్రుడు చెప్తున్నాడు. నిజమే, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీతో ఒక విధానపరమైన నిర్ణయాలకు మేము ఇద్దరం ఒకటైనాం. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మీరు ఈ విధంగా ఇంత బాధపడడం ఎందుకో నాకు అర్థమైతే లేదు. అంటే భారతదేశంలో ఆయన లీడర్ కానట్టు, ఇప్పుడు కేసీఆర్ తప్ప ఇంకోటి లేనట్టు, అరే మీరు చేస్తుంది ఏంటంటే ఆ నలుగురు తప్ప మీరు అంటున్నారు ఆయన హోంమంత్రి ఇస్తే మొత్తం తెలంగాణ పాడైతుందని. మన హోంమంత్రికే టికెట్ మన అడుగు తిరుగుతుంటుంటేనే మీ ఆయన అపాయింట్మెంట్ ఇస్తాడు. ఆ హోంమంత్రి దేశానికి ఏం చేస్తున్నారు మీరు అది చెప్పలేకపోతున్నారు. మీరు విధానపరమైన నిర్ణయాలు చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు, నిజమే చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ అన్నది ఒక ఇష్యూ ఉన్నప్పుడు ఆరు తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడ్డది, ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ఏర్పడ్డది. అంటే తెలుగువాడు భారతదేశంలో ఇంకో రాష్ట్రాలలో ఎక్కడ ఉండొద్దు, మీ కేసీఆర్ మాత్రమేమో కూటమి కడతారు ఊరంతా తిరగవచ్చు, నేను తెలంగాణ మొత్తం భారతదేశానికి నేను నడిపిస్తాను ఆయన వారు మాట్లాడొచ్చు, ఇవాళ వేరే వాళ్ళు మాట్లాడితే తప్ప డెఫినెట్లీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ అక్కడ ప్రాంత ప్రజలు చాలా మంది ఇక్కడికి, ఇక్కడ ప్రజలు అక్కడికి పోయిన మాట వాస్తవమే. వాళ్ళందరూ బాగోలు కావడానికి మీరు చూశారు. మీరు తెలంగాణ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని కొట్టించిపోతున్నారు, ఎన్ని కొట్టించిపోయారు, ఇప్పుడు మీరు అన్ని కోట్లు తీసుకొని ఆయన అలయన్స్ పెట్టుకోరా. మీరు నేను అంటే కాదండి, మీ కేటీఆర్ మీ హరీష్ రావు అన్న చెప్తున్నా, మీరు నేను డిబేట్ లో మాట్లాడుకున్నది ఏముంది, మన ఇద్దరం డిబేట్ లో మాట్లాడదాం వాళ్ళు మాట్లాడేది ఏముంటుందో వినండి. మీరు వాళ్ళు ఇవాళ అవన్నీ నిత్యంగా జరుగుతాయని ఏమైనా మీది నీ ఒక నల్ల లేదు, ఒక్క చుక్క ఒక ఇంటి నల్ల లేకుంటే నేను పోరాటం తేనంటివి, ఒక డబుల్ బెడ్రూమ్ కట్టకపోతే నేను ఎలక్షన్ పోరాంటివి, ఒక దళితుడే చేయకపోతే తలకాయలు కోసుకుంటాంటివి, 12% ఇవ్వకపోతే నేను 39 రోజులు ఇస్తానంటివి, ఏ ఒక్క కార్యక్రమం కేజీటీ పీజీ అన్న ఏది నీ చదువులు ఎక్కడ పోయినా నీ ఎక్కడ పోయినా ఫీజు రియంబర్స్మెంట్ ప్రతిదీ నువ్వు అక్కడ కట్టి
నువ్వు ప్రాజెక్టు కడుతున్నాడు. ఏం ప్రాజెక్టు? కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు అని అంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్టు కింద చెప్తున్నావు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు 120 TMCకి 2 లక్షల కోట్లు అవుతున్నాయి. దాని దాని కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు మీకు తెలుస్తలేదు. దాన్ని ఓవర్ ఇన్వైటింగ్ చేసి దోచుకుంటున్న దానికి చేసింది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ తర్వాత ప్రాజెక్టు గురించి మాట్లాడదాం. ఇప్పుడు రంగారెడ్డి గారు, నేను ఒకటే మాట చెప్తాను మీకు, మీరు నాకు ఒక జవాబు చెప్పండి. ఇక్కడ టీఆర్ఎస్ పాలన బాగలేదు, టీఆర్ఎస్ ను ఓడించాలి కాబట్టి మేము చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నాం, ఆయన పాలన బాగుందని చెప్పే కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో మేము చంద్రబాబు పాలన బాగుంది, ఆయనతో పొత్తు పెట్టుకుంటామని మీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఎందుకు చెప్పట్లేదు? వట్టి వసంత్ కుమార్ రాజీనామా చేశాడు, సీ రామచంద్రయ్య రాజీనామా చేశాడు, చంద్రబాబుతో పొత్తు వద్దు అంటున్నారు, పాలన బాగలేదు అంటున్నారు. వాళ్ళకు బాగలేని పాలన మీకెట బాగుందని ఒకటి. రెండు, కాళేశ్వరం ప్రాజెక్టు 17,000 కోట్ల నుంచి 41,000 కోట్లకు అంచనాలు పెంచింది మీ కాంగ్రెస్ పార్టీ మీరే. ఆ రోజు జైపాల్ రెడ్డి మీద కాగితాలు చూపెట్టి హరీష్ రావు గారు రమ్మంటే రాకుండా పోయిన విషయం కూడా మీకు స్పష్టంగా తెలుసు. నేను ఒక్క మాట చెప్తున్నాను రంగన్న, చంద్రబాబు నాయుడు యొక్క విష కవులిలో మీరు కాగులు ఇచ్చుకొని ఇప్పుడు డేటింగ్ చేసి ముద్దుగా ఉంటారని మాకే అభ్యంతరం లేదు. చంద్రబాబుతో కాగులు ఇచ్చుకొని మేము కూడా 32 బీఫాములు తెచ్చుకున్నాం అని నేనే ముందే చెప్పాను. మీకు కూడా ఆ కవులి ఉలుచు చూడండి, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గారి మీద చెప్పుకునే రాజకీయాలు అయిపోయినాయి. మీరు ఏంటండి, మీరు చంద్రబాబు నాయుడు గారితోని పోయి అదేమి యజ్ఞం చేస్తుంటే మీ నాయకుడు పోయి చంద్రబాబు నాయుడు గారిని తోడుకొచ్చి ఆడ యజ్ఞం ఈయన చేస్తేనే బాగుంటదని ఎటుపోయింది? ఓ కొదండ తీసుకుపోయి ఈయన యజ్ఞం కాడ కూర్చోబెట్టారు. రంగారెడ్డి గారు ఒక మాట చెప్పండి, మీరు కూడా ఢిల్లీ ఉన్నట్టారు, చాలా మంది నాయకులు అందరు కూడా ఢిల్లీ బాటలోనే ఉన్నట్టారు. మీ టికెట్లు మీకు రావాలి, ఒకటి ఒకటేమో కూటమిలో సీటు పోకుండా చూసుకోవాలి, ఇట్లా రెండు మూడు అంశాలు ఉన్నట్టున్నాయి. ఎప్పుడు కుదురుకుంటుంది కూటమి రంగారెడ్డి గారు? ఆల్మోస్ట్ టీడీపీతోని ఒక అండర్స్టాండింగ్, మేజర్ పార్టీతో అండర్స్టాండింగ్ అయిన మాట వాస్తవమే. అన్ని మీడియాలు మీరే చూపిస్తున్నారు. ఇంకా కోదండరాము ఇంకా వేరే పార్టీలు, సిపిఐ ఉన్నది, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏదైనా వయా మీడియా ఇంకేదైనా ఉంటే వాళ్ళు చర్చించుకుంటారు. రెండు పార్టీలు కూడా ఆలోచించే శక్తి గల పార్టీలు అవి. వాళ్ళు వాళ్ళ ఉద్యమాల కోదండరాము కూడా పెద్ద ఉద్యమంలో ముందు నడిపించిన ఆయన. ఇవాళ కేసీఆర్ గారే ఉద్యమం తెచ్చి ఆయన్నే తెలంగాణ పెట్టినాడు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాస్తవాలు వాస్తవాలు ఇవాళ చంద్రబాబు ఆయన కోదండము అదే పార్టీ మొదలు పెట్టి ఆయన చేసినట్టు కేసీఆర్ ఉండకపో. ఇప్పుడు ఒక పార్టీ పెట్టాడు, ఒక ఒక విధానపరమైన ఈ ప్రాంతంలో రంగారెడ్డి గారు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజుకి సెట్ అవుతుందంతా? విధానాలు నిర్ణయం అయితే టికెట్ అది ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే రంగారెడ్డి, అది పెద్ద ఇష్యూ కాదు. ఓకే రంగారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోలో వచ్చిన